విశాఖపట్నంలో డ్రగ్స్ రాకెట్ ను పోలీసులు గుట్టురట్టు చేశారు. మహారాణిపేటలోని పిఎస్ పరిధిలో డ్రగ్స్ ను పట్టుకున్నారు. 3.316 గ్రాముల MDMA డ్రగ్స్ ను సీజ్ చేశారు. టన్నల్ చౌల్ ట్రీ బస్ స్టాప్ వద్ద అనకాపల్లి జిల్లా బోనంగి గ్రామానికి చెందిన సాయి, పాత గాజువాకకి చెందిన సాహు అనే ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకోగా డ్రీమ్ లాంచ్ మేనేజర్ దిలీప్ పరారీలో ఉన్నాడు. కొన్నేళ్లుగా డ్రగ్స్ ఫ్రీ సిటీగా ఉన్న విశాఖలో ఇప్పుడు డ్రగ్స్ వెలుగు చూడటంపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. డ్రగ్స్ మాటే వినపడకుండా చేస్తామంటున్న విశాఖపట్నం జాయింట్ సిపి ఫకీరప్పతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. మాదక ద్రవ్యాలను సీజ్ చేశారు విశాఖపట్నం పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మనతో పాటు ప్రస్తుతం జాయింట్ సిపి ఫకీరప్ప ఉన్నారు. సార్, ఈ మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంతవరకు కూడా డ్రగ్స్ దొరికాయి, అదేవిధంగా ఎక్కడి నుంచి రావడం జరిగింది పూర్తిగా? ఇది సింథటిక్ డ్రగ్స్ అండి, MDMA. సో MDMA క్రిస్టల్ రూపంలో ఇప్పుడు వస్తున్న సింథటిక్ డ్రగ్ అనమాట, మోడర్న్ సింథటిక్ డ్రగ్. అన్లైక్ గాంజా, దాని కాకుండా ఇది చాలా తక్కువ, 1 గ్రామ్ 2 గ్రామ్ ఇలాంటి క్వాంటిటీలో ఒక్కసారి తీసుకొడితే ఇట్ విల్ బి దేర్ ఇన్ ద బాడీ ఫర్ 2 to 3 డేస్. సో దీన్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా గాంజాయి అలాంటిది కాకుండా ఈ సింథటిక్ డ్రగ్స్ను వాడుతున్నారు, ముఖ్యంగా MDMA, దెన్ LSD అని ఒకటి వస్తుంది, దెన్ కొకేన్, ఇలాంటిది కొన్ని డ్రగ్స్ వాడకం ఈ మధ్యలో విశాఖపట్నం సిటీలో నమోదు అవునట్టు. నిన్న మనము స్పెషల్ టాస్క్ ఫోర్స్ చేసిన ఆపరేషన్లో ఒక 3 ముద్దాయిల్ని మనము పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి MDMA పదార్థాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతంగా 3 గ్రాము MDMA దొరికింది. దీన్ని బట్టి మనము సంగ్రామ్ సాహు అని ఒక ప్రముఖమైన ముద్దాయిని ఇక్కడ అలర్ట్ చేయడం జరిగింది. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీదుగా వనపల్లి సాయిరాము, తర్వాత ఇంకో వ్యక్తి దిలీప్ అని హైదరాబాద్లో ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. సో ఆయన ద్వారా విశాఖపట్నంకు సప్లై అన్నట్టు ఇప్పుడు ప్రాథమికంగా మనకి తేలిన సమాచారం. సార్, పూర్తిగా MDMA డ్రగ్స్ ఎక్కడి నుంచి రావడం జరిగింది, అదేవిధంగా విశాఖపట్నం నుంచి మరి ఎక్కడికైనా తరలిస్తారా, అయితే వీళ్ళు వినియోగిస్తారు ఇక్కడ? ముఖ్యంగా దీని వెనక నైజీరియన్ మూటా ఉంటారు. ఫర్ ఎవరీ LSD ఆర్ MDMA, ఇది ఆన్లైన్ ముఖ్యంగా జరుగుతున్న ఒక వ్యాపారం. ముఖ్యంగా మీకు చెప్పాలంటే డార్క్ వెబ్ ద్వారా జరుగుతుంటుంది. సో డార్క్ వెబ్లో డ్రగ్ని కొనుగోలు చేయడము, తర్వాత సప్లై లోకల్గా నైజీరియన్ ఉంటారు, ఏదో ఒక ఫోర్ట్ ద్వారా కానీ డార్క్ వెబ్ కానీ ఏ ముఖ్యంగా రీచ్ అయినా సప్లై చైన్ లింక్ ఉంటాయి. విశాఖలో వాడే వ్యక్తికి హైదరాబాద్ కనెక్షన్, హైదరాబాద్ నుంచి గోవా. సో ఇలాగా సో వేరియస్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. ఫైనల్గా దీనికి ఒక నైజీరియన్ సప్లయర్ ఉంటారు. సార్, అంటే పూర్తిగా ఇప్పటి వరకు విశాఖపట్నంలో సింథటిక్ డ్రగ్స్ అనేవి ఎక్కడ కూడా వినియోగం లేవు, కనిపించడం కనిపించలేదు. కానీ సడన్గా ఒకసారి విశాఖపట్నంలోకి ఈ విధంగా సింథటిక్ డ్రగ్స్ రావడం జరిగింది, అంటే వినియోగించే వారి సంఖ్య ఇక్కడ ఉందా, ఏమనుకున్నారు మీ నివేదికలో కావచ్చు, లేకపోతే మీ దర్యాప్తులు ఏం తెలుస్తుంది? ఉంది, దొరికిందంటే ఖచ్చితంగా వినియోగదారులు ఉన్నారు, దాని మార్కెట్ ఉంది కాబట్టి ఇక్కడ MDMA కానీ LSD కానీ అమ్ముతున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. దాని మీద ఇప్పుడు నిఘా పెట్టినాం. గాంజాయి ఇక్కడ ఈజీగా దొరుకుతుంది, దాన్ని కొంచెం ట్రేడ్ చేసిన తర్వాత ఇప్పుడు సింథటిక్ డ్రగ్స్కి యువత అటువైపు వెళుతున్నారు. ఎందుకంటే ఈజీగా అవైలబిలిటీ దొరుకుతుంది, కొన్ని ఆన్లైన్లో అమ్మకాలు జరుగుతున్నాయి, ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పాటు చేసుకుని నైజీరియన్ ద్వారా సప్లై అవుతున్నట్టు కూడా మనకి సమాచారం రావడం వల్ల ఖచ్చితంగా సింథటిక్ డ్రగ్ వాడకం అనేది విశాఖపట్నం సిటీలో ఉంది. అంటే పూర్తిగా వినియోగించేవారు కావచ్చు, లేకపోతే ఈ విధంగా అమ్మేవారు కావచ్చు, ఇలాంటి వారికి విశాఖ పోలీసులు ఏం చెప్పబోతున్నారు, ఇలాంటి అమ్మకాలు జరిపిన కొన్నా సరే ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఖచ్చితంగా ఈ డ్రగ్స్ వాడకం అనేది ఏముందో చాలా హెల్త్ ఎఫెక్ట్, లాంగ్ టర్మ్ ప్రొలాంగ్డ్ హెల్త్ ఎఫెక్ట్, ముఖ్యంగా యువత భవిష్యత్ మీద ఒక పరిణామం వీరే విషయం ఇది. ఇప్పుడు మా పిల్లలు మీ పిల్లలు అందరూ కూడా స్కూల్లో చదువుతున్నారు, ఇట్స్ వెరీ హారిబుల్ సిచ్యువేషన్. స్కూల్ పిల్లలకి కూడా డ్రగ్స్ దొరికే ఒక వ్యవస్థ వచ్చిందంటే దీని మీద ఖచ్చితంగా వెరీ సీరియస్ యాక్షన్ అనేది తీసుకుంటాం. మేము అందుకే నిఘా పెట్టినాము, ఏ ముఖ్యం వస్తున్నాయి, సోషల్ మీడియా మీద నిఘా పెట్టే కొద్దీ ఇలాంటివి బయట వస్తున్నాయి, కఠిన అతి కఠిన చర్యలు మాత్రం తీసుకుంటాం. పరిస్థితి పూర్తి స్థాయిలో MDMA డ్రగ్ను స్వాధీనం చేసుకుందామని 3 గ్రాములు కూడా ఇక్కడ విశాఖపట్నంలో దొరికింది. మహారాణిపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా MDMA డ్రగ్ను స్వాధీనం చేసుకున్నామని, అదేవిధంగా చాలా రోజుల తర్వాత కూడా విశాఖపట్నంలో ఈ విధంగా డ్రగ్స్ దొరకడం జరిగింది. ఎందుకంటే ఇప్పటి వరకు గాంజా కేసులు తప్ప సింథటిక్ డ్రగ్స్ ఎప్పుడూ లేదు, కనుక అనూహ్యంగా ఒక్కసారిగా సింథటిక్ డ్రగ్స్ కూడా హైదరాబాద్ నుంచి రావడం జరిగిందంటే డ్రగ్స్ వాడకం పెరుగుతుందని కూడా విశాఖపట్నం పోలీసులు చెప్తున్నారు. వీడియో రమేష్ రెడ్డితో నరేష్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి.